52 రోజులుగా చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ముగింపు పలికారు. అయితే ఈ చంద్రశేఖరరావు ఏదైతే కార్మికులను ఉద్యోగాల్లో చేర్చుకున్నారో అది బేషరతుగా చేర్చుకోవడం పట్ల అన్ని రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం పట్ల ఇంకేమైనా బెటర్మెంట్ ఉండాలా, ఈ నిర్ణయాన్ని ఇంకా ఏ విధంగా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న ఏదైతే కార్మికులు సుదీర్ఘంగా చేస్తున్న సమ్మెకు ముఖ్యమంత్రి ముగింపు పలికారు, ఈ నిర్ణయాన్ని బీజేపీ పార్టీగా మీరు స్వాగతిస్తున్నారా, ఇంకేమైనా బెటర్మెంట్ ఉంటే బాగుంటుంది కార్మికుల తరఫు నుంచి మీరేం చెప్పవచ్చు? కార్మికులు 52 రోజులు పోరాడి అన్ని రాజకీయ పార్టీలు మీ మద్దతు పలికిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు హైకోర్టు చెప్పినా కూడా స్పందించకుండా హఠాత్తు నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టి పత్రికా విలేకరుల సమావేశంలో నేను వాళ్ళకి అన్యాయం చేయను మాట చెప్పడం జరిగింది. మరి నిజంగా ఈ మాట వారు ముందే చెప్పుంటే, వారితో మాట్లాడుంటే, చర్చించుంటే 30 మంది ప్రాణాలు మనం రక్షించుకునే వాళ్ళం. ఒకటి. రెండోది, ఆర్టీసీ కార్మికులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనే విషయం కాదు ఇక్కడ. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక వైఖరి, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రశాసనం ఏ విధంగా ఉందంటే బట్టబయలైంది. రెండో వైపు ఆర్టీసీలో ఉన్న లుసుకులు, ఆర్టీసీలో ఉన్న నష్టాలు, ఆర్టీసీ యొక్క భూములు, ఆర్టీసీ యొక్క ఆస్తులు ఏ విధంగా ప్రభుత్వం ధారాదత్తం చేస్తున్నటువంటి యొక్క కూడా బట్టబయలైనవి. ఈ యొక్క ఉద్యమం ద్వారా బయటకు వచ్చినాయి. రెండోది, వారికి 52 రోజుల ఒక సమయంలో 2 నెలల వాళ్ళ జీతాలు బకాయి ఉన్నాయి, అవన్నీ కూడా జీతాలలో మొత్తం కూడా ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేము. రెండోది, చనిపోయిన వారికి పిల్లలు కిచెన్ కిందకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఉద్యోగాలే కాదు, వాళ్ళు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలి, కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే వీరి యొక్క మీ పొరపాటు వల్లే వాళ్ళు చనిపోయారు. మేము ముందునే చెప్తాం, అన్ని ప్రభుత్వ హత్యలు అని చెప్పేసి. మూడోది, ఇప్పుడు కూడా మొండిగా నేను ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తా అది చేస్తా, ప్రైవేటైజ్ చేసే పద్ధతి ఉంటుంది దానికి వేరే విధంగా. ఈరోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు మాట్లాడిన తర్వాత కేంద్రం ఎక్కడ జోక్యం కలిగించుకొని నాకు చివాట్లు పెడుతుందో, నా ప్రభుత్వాన్ని ఉప్పొస్తుందో చెప్పే భయానికి ఈరోజు వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. లేకపోతే ఇంకా ముందుకు వ్యవహరిస్తుండే. కేంద్రము కేసీఆర్ గారికి ఇది మంచిది కాదు, మీరు నితిన్ గడ్కరీ స్పష్టంగా చెప్పారు, ఇది మంచిది కాదు, నీకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, కార్మికులకు మంచిది కాదు, 50,000 మంది ఉద్యోగస్తుల భవిష్యత్ ఇది, ఒక నిర్ణయం తీసుకొని ఇది ఎండ్ చేయండి ఎక్కడ చూడాలంటే, వారు నిన్న వీళ్ళు ఉద్యోగాల్లో కూడా భర్తీ చేయకుండా ప్రయత్నం చేస్తే మళ్ళీ అందరినీ కూడా జాయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఇది బీజేపీ దీన్ని ఒకవైపు హర్షిస్తుంది ఎండ్ అయినందుకు, ఇది రెండోది, ప్రభుత్వం కూడా ఇప్పటికైనా వాళ్ళని హెరాస్మెంట్ చేయకుండా, వాళ్ళని విక్టిమ్స్ చేయకుండా వారికి అన్ని రకాలైనటువంటి ఒక సహకారాన్ని అందియాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. యూనియన్ నాయకులు, రాజకీయ నాయకుల వల్లనే, విపక్ష పార్టీల వల్లనే ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చారని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? మరి వారు రాజకీయ పార్టీ కాదా? గతంలో ఉద్యమాలు జరిగినప్పుడు వారు కూడా మరి రాజకీయ పార్టీగా ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు కదా. వారు చేసినప్పుడు ప్రజా మంచి కోసం, నువ్వు చేస్తున్నావు రాజకీయాల కోసమా? ఇది ఏం మాట్లాడుతున్నారు? ఒక రాజకీయ పార్టీ అధినేత, ఉద్యమంలో అధినేత, ఈరోజు ముఖ్యమంత్రి అయితే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నా అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల విలువలు లేవు, మీ కార్మికుల ఒక హక్కుల పైన మీకు విలువలు లేవు, రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళకి మద్దతు పెడితే దానికి మీకు ఆదరణ కూడా లేదు. ఈరోజు ఒక రాజకీయ పార్టీగా ఒక ట్రేడ్ యూనియన్స్ వచ్చి మా దగ్గర సపోర్ట్ అడిగితే మీరు చేయాల్సిన బాధ్యత ఒక అపోజిషన్గా మాకు ఉన్నది, మేము చేస్తాము. దానికి మీ అభ్యంతరం ఏంది? మీ అపోజిషన్లో ఉన్నాము, డెఫినెట్గా మీ తప్పులు, మీ తప్పిదాలు మేము చూపెట్టే ప్రయత్నం చేస్తాము. వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్? డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఈ వైఖరి చాలా పొరపాటున వైఖరి, అప్రజాస్వామ్య వైఖరి అని భావిస్తా ఉన్నాను. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ఈరోజు కిలోమీటర్కి 20 పైసలు చొప్పున పెంచేందుకు కూడా కార్యాచరణ రూపొందించారు. దీన్ని బీజేపీ, ఇది ప్రజలకు భారం అవుతుందని బీజేపీ భావిస్తుందా, మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా ప్రజలు భారం అవుతుందా, ప్రజలు దీనికి యాక్సెప్ట్ చేస్తారా అది వేరే మాట. కానీ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఆర్టీసీ అనే ఒక సంస్థ, ఇది లాభాల కోసం సంస్థ కాదు, ఇది ఇట్ ఈస్ ఫర్ వెల్ఫేర్ మెజర్. మారుమూడు గ్రామాల్లో, అడవులలో, తండాలలో, ఆదివాసులు నివసించినటువంటి యొక్క ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో బస్సులు పోవాలంటే ఎవరు పోతారండి? ఆర్టీసీ బస్సులు పోతాయి. ఎందుకు పోతాయి? లాభాల కోసం పోతాయా? లాభాల కోసం పోవు. ఇట్ ఈస్ సర్వీస్, ఇట్ ఈస్ ఎ వెల్ఫేర్ మెజర్. సో ప్రభుత్వం దీన్ని ఒక లాభాల ఒక కంపెనీగా చూడకూడదు. ఇట్ షుడ్ బి ఏ వెల్ఫేర్. మరీ పూర్తిగా నష్టమని కాదు, సబ్సిడైజ్డ్గా మీకు అన్ని రకాలుగా డీజిల్ దొరుకుతాయి, మీకు కొంత ఎగ్జెంప్షన్ ఉన్నాయి, మీ ఎగ్జెంప్షన్ మీరే ఇవ్వచ్చు, ట్యాక్సెస్ మీరే చేసుకోవచ్చు, దాని రాయితీలు ఇవ్వచ్చు, దాన్ని సపోర్ట్ చేయొచ్చు మీ గవర్నమెంట్గా. ఇదే కదా వాళ్ళు కార్మికులు అడిగింది, మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పేసి. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఇది లాభాలు నష్టాల కింద ఆర్టీసీని ఎప్పుడు చూడకూడదు. ఇది సంక్షేమ ఒక
పథకం ఇది, సంక్షేమ సంస్థ ఇది. కాబట్టి మరీ లాస్లో పోకుండా బ్యాలెన్స్గా ఉండే ప్రయత్నం చేయాలి. మీరు లాభాల కోసం నడపట్లేదు, లాభాల కోసం నడిపితే ప్రైవేట్ వాళ్ళు, మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి లాభాల కోసం పెడితే ఇంకా ప్రజల మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి 10-20 రూపాయలు ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతూ ఉంటే మీరు పెంచేటట్టు ఉంటే దానికి కార్మికులతో మాట్లాడాలి, ప్రజలను కన్విన్స్ చేయాలి, తప్పేం లేదు దాంట్లో. కానీ మేము లాభాలు లేము, నష్టాల్లో ఉన్నాం, ఇది తప్పు ఆలోచన చెప్తాను. థ్యాంక్ యూ సార్. అది ఏదైతే కార్మికులని 52 రోజుల తర్వాత ఉద్యోగాల్లోకి తీసుకోవడం హర్షించదగిన విషయం అయినప్పటికీ వాళ్ళ న్యాయమైన డిమాండ్లకు కూడా ప్రభుత్వం పరిశీలిస్తే ఇంకా ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఏదైతే కిలోమీటర్కి 20 పైసలు పెంచడం కూడా ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత పెంచితే బాగుంటుందని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.